ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? మీరు ఈ కార్యక్రమాన్ని చూసి మమ్మల్ని చాలా మరి ఆదరిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీరు మేలు పొందుకుంటున్నామని మీ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. అనేక మంది ఫోన్ కాల్స్తో మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు. అందును బట్టి ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ సంతోషాన్ని తెలియపరిచే విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 5:5 ఏమనుందంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ప్రార్థన. ప్రభువా, నీకే స్తోత్రములు ఈ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని ఏస్తు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని. అంటే యేసు ప్రభు ఈ కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు శిష్యులు అందరూ ఆయన ఎద్దకు వచ్చారు. ఆయన ఎద్దకు వచ్చినప్పుడు ఆయన నోరు తెరిసి ఈ యొక్క బోధ చేస్తూ ప్రసంగిస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని ధన్యతలు వారికి చెప్తున్నారు. ప్రభు వీరికి నేర్పిస్తూ వీరితో మాట్లాడుతూ ఏమంటున్నారంటే, కొన్ని అంతకుముందు ఇంకా ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు అని చెప్పారు. ఇట్లా ఈ చెబుతూ వీటిలో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, నిజంగా నీలో సాత్వికం ఉంటే, ఎందుకంటే సాత్వికం అంటే ఎదుటివారు మనల్ని దూషించినా, ఎదుటివారు మనల్ని విమర్శించినా, ఎదుటివారు మనల్ని ఎన్ని రకాల మాట్లాడినా, వాటన్నిటిని మనం భరించుట, వాటన్నిటిని మనం ఓర్చుకునుట, వాటన్నిటిని మనం తట్టుకునుట, ఇదే సాత్వికం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆ సాత్వికమైన మనస్సు బైబిల్లో మనకు కనిపిస్తున్న వారు 1 మోషే 2 ప్రభు గురించి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి చూడండి, సాత్వికులు అంటే సాధు జంతువు అంటారు. సాధు జంతువులు మనకు కనిపిస్తాయి. ఆవు ఉన్నది, అది సాధు జంతువు. అంటే అది ఇతరుల మీద తిరుగుబాటు చేయటం కానీ, ఇతరుల మీద పొడవటం కానీ ఇలాంటిది ఆవు చేయదు. కొన్ని ఎద్దు చేస్తుంది. ఎద్దు ఎదుటి వారిని పొడుస్తుంది. అలాగా కొన్నిలా అయితే సాధు స్వభావం కలిగిన వ్యక్తులు, మరి యేసు ప్రభువును కూడా మనం గమనించినట్లయితే ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, ఆయన ప్రేమ నోరు తెరవల, హింసించినా, ఎన్ని రకాలుగా బాధ పెట్టినా ఆయన ఎదురు తిరిగి పోరాడలేదు, ఎదురు తిరిగి వాళ్ళని దూషించలేదు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్నారు, సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకుంటారు. అవును, నీ సాత్వికమైన మనస్సుతోనే ఏదైనా సాధించగలరు. ప్రియ సోదరుడా, సహోదరి, మోషే ఇన్ని లక్షల మంది నడిపించడానికి మరి మోషే గురించి దేవుడే సాక్ష్యమిస్తున్నాడు. మోషే భూమి మీద ఉన్న వారందరూ మిక్కిలి సాత్వికుడు అన్నాడు. సాత్వికుడు కాబట్టి ఆ 30 లక్షల మంది జనాంగాన్ని కూడా నడిపించడానికి మోషేకి ఎంత దేవుడు చక్కని ఓర్పిచ్చాడు, ఆ విధంగా జ్ఞానం ఇచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, చూడండి, ఈరోజు సంఘాల్లో 100 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, ఏదో ఒక సమస్య, అలాగే 2 ముగ్గురు కూర్చున్న ఒకింట్లో 2 ముగ్గురు ఉంటారు. చిన్న విషయంలో కూడా కొన్నిసార్లు పిల్లలకు కూడా ఒకింట్లోనే ఒక తల్లిదండ్రుల పిల్లలే, ఒక తల్లి పిల్లలు ఎలా ఉంటారు తెలుసా? వాళ్ళిద్దరూ ఇద్దరు కావాల్సిన ఒక వస్తువు తీసుకొస్తే ఇద్దరు అదే కోరుకుంటారు, దాని గురించి గొడవలు. ఒక ఇంట్లో 2 అన్నా చెల్లెలున్నా, అక్క తమ్ముడున్నా, లేకపోతే 2 అన్నా తమ్ముళ్ళున్నా, ఇద్దరు కూడా అదే వస్తువు కొరకు కొట్లాడుకుంటారు, దాని గురించి పోట్లాడతారు. ఇట్లా ఒక ఇంట్లోనే ఉండ ఒకరికొకరు సమాధానం ఉండదు. అయితే ప్రియ సహోదరులారా, ఇన్ని లక్షల మంది జనాంగాన్ని నడిపించడానికి మోషేకు దేవుడు ఎంత ఓర్పునిచ్చాడు. అందుకే దేవుడు అతన్ని మెచ్చుకుంటున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగునిగాక. అతని గురించి దేవుడు మెచ్చుకుంటూ భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, సంఖ్యాకాండం 12:3 మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ప్రభుకే మహిమ కలుగునుగాక. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని మరి దేవుడు సాక్ష్యమిస్తున్నాడు మోషే గురించి. ఈరోజు వాక్యం ఉంటున్నా ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను గురించి కూడా ఇతరులు సాక్ష్యం ఇవ్వాలి. కొంతమంది అంటారు, పలాని వ్యక్తి అండి చాలా క్రూరుడండి, పలాని వ్యక్తి చాలా దుర్మార్గుడండి అంటారు. ఎందుకని? ఆ వ్యక్తి ప్రవర్తన బట్టి చెప్తారు. మోషేను బట్టి దేవుడే మెచ్చుకుంటున్నాడు. మోషే విషయంలో అహరోను మిరియాములు సనుక్కుంటూ కూసు దేశపు స్త్రీని మోషే వివాహం చేసుకున్నప్పుడు మోషేకి విరోధంగా వీరు మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే విషయంలో ఎందుకు మీరు భయపడలేదు, మోషే మీద మీరు సనగనేలా, అతడు భూమి మీద ఉన్న వారందరిని మిక్కిలి సాత్వికుడని దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు నిన్ను గురించి కూడా దేవుడు అటువంటి గొప్ప సాక్ష్యం ఇవ్వాలి.
ప్రభుకే మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 11:29 వచనంలో కూడా ప్రభు ఏమంటున్నారంటే, ప్రభు వీళ్ళందరితో చెబుతూ నేను సాత్వికుడని చెప్తున్నాడు. ఇందాక మోషే గురించి మనం నేర్చుకున్నాం. అయితే యేసు ప్రభు గురించి మనం గమనించినట్లయితే ఆయన ఏమంటున్నాడో తెలుసా, నేను సాత్వికుడను. 11:29 వచనంలో, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యద్ద నేర్చుకొనడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నది. దేవునికి మహిమ. ఏమంటున్నాను, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక నా యొద్ద వచ్చి నేర్చుకున్నాడు అంటున్నాడు. అవును ప్రియ సహోదరుడా సహోదరి, ఆయన సాత్వికుడు కనుకనే ఆయన ఎన్ని రకాలుగా హింసించిన యెషయా గ్రంథంలో 53 ఆయన గురించి ఉన్నది. ఆయన గురించి అక్కడ చక్కగా వ్రాయబడి ఉన్నది. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆయన నోరు తెరవలేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు 3 చూడండి, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లవాడిని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతను ఎన్నిక చేయకపోతేమి, నిశ్చయముగా అతను మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను. ఆయనను మొత్తబడిన వాణిగాను, దేవుని వల్ల బాధింపబడిన వాణిగాను, శ్రమ నొందిన వాణిగాను మనం అతను వెంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషమును బట్టి నలుగొట్టబడిను, మన సమాధానార్థమని శిక్ష అతని మీద పడిను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరం గొర్రెల వలి త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను. బాధింపబడిన అతడును నోరు తెరవలేదు. హల్లెలూయా. బాధింపబడిన నోరు తెరవలేదు. చూడండి ఇంకా ఏమంటున్నాడు, వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించువని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. ఎంత గొప్ప కార్యం చూడండి. ఆయన ఉమ్మి వేసినా, కొరడాలతో కొడుతున్నా, దూషిస్తున్నా, తృణీకరిస్తున్నా, హేళన చేస్తున్నా, అవమానపరుస్తున్నా, నోరు తెరవల. ఈరోజు చాలామంది ఎలా ఉంటారో తెలుసా, వారిని ఒక మాట అంటే వారు 10 అనేస్తారు. కానీ ప్రభువులో ఉన్న గొప్పతనం, ఆయన ఉమ్మి వేస్తున్నా, కొరడాలతో కొడుతున్నా, గడ్డం పెరిగి పీకి వేస్తున్నా, నోరు తెరవలేదండి ఆయన ప్రేమ. ఇంకా ఆయన ఏమంటున్నారంటే, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు, వీరిని క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు. ప్రియ సహోదరుడా, మరి ఎంత సాత్వికుడు ఈరోజు వాక్యం వింటున్నా. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా అలాంటి సాత్వికమైన మనసు కావాలని దేవుడు కోరుకుంటున్నారు. కొంతమంది జీవితాలు కుటుంబంలోనే భార్యాభర్తలు చిన్న సమస్య వచ్చినా వెంటనే వారిద్దరి మధ్య గొడవలు, దానితో పాటు పోలీస్ స్టేషన్లు, ఈ పంచాయతీలు, రకరకాల పెద్ద మనుషులు పెట్టుట, ఎన్నో రకాలుగా గొడవలు గందరగోళాలు కుటుంబాన్ని పతనం చేసుకుంటూ ఉంటారు. కుటుంబంలో ఈ సమస్యలతో కొంచెం సాత్వికం లేకే, ఓర్పు లేకే ఇవన్నీ చివరికి ఎక్కడ వరకు వెళ్తుందంటే కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది, భార్యాభర్తల మధ్య విడాకుల వరకు వస్తుంది. కారణం సాత్వికమైన మనసు లేకపోవటమే. చూడండి, యేసు ప్రభు అన్ని హింస అనుభవించినా, కొట్టబడినా, ఉమ్మి వేయబడినా, దూషించబడినా బదులు పలకలేదు. ఆయన ప్రేమ అటువంటి గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మరి ఆయనకు కలిగిన మనస్సు మనకి కావాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండని పౌలు గారు అంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనస్సు క్షమించే మనస్సు, ఆయన మనస్సు దీవించే మనస్సు, ఆయన మనస్సు మరి సాత్వికమైన మనస్సు. కనుక ఈరోజు మనకి కూడా అటువంటి మనస్సు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను సాత్వికుడు అన్నాడు కాబట్టి, సాత్వికుడు కాబట్టి యెషయా గ్రంథ 53:7 వచ్చిన కూడా చదివితే అక్కడ ఏమనుందంటే, ఆయన నోరు తెరవలేదు, దూషించలేదు. ఇంత చక్కని మాట ప్రియ సహోదరుడా, మనమైతే అలా భరించగలుగుతామా? చూడక కాలు దొక్కితేనే కొంతమంది తట్టుకోలేరు, అప్పటికప్పుడు ఎన్నో దూషిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి సాత్వికమైన మనస్సు మనం కూడా ధరించుకోవాలి. దేవునికి మహిమ. మరి గెహస్తీన్ గారు ఆస్ట్రేలియా ఆ ప్రాంతంలో ఉన్న ఆ యొక్క దైవజనుడు, ఆ యొక్క మిషనరీగా ఆయన మరి ఒరిస్సా ప్రాంతం, మన ఇండియా ఒరిస్సాలో వచ్చి గొప్ప సేవ చేశాడు. కుష్ఠరోగులకు పరిచర్య చేశారు, కుష్ఠరోగులకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి మందులిచ్చి వాళ్ళకి ఎంతో రకాలు వాళ్ళని ఆదరిస్తే దేవుని ప్రేమను తెలియపరిస్తే, ఒకరోజు కొంతమంది దుండగులు ఏం చేస్తారో తెలుసా, సువార్త చెప్పి వచ్చి చీకటై పొద్దుపోయిందని కారులో పండుకుంటే ఇద్దరు కుమారులను తనను సజీవ దహనం చేశారు. పెట్రోల్ పోసి కారుకు నిప్పంటించారు. అయినా సరే ఆ యొక్క నిప్పంటించే కేకలు వేస్తూ కారులో వారు మృతులైపోయారు. అలాంటి సమయంలో కూడా చూ
చూడండి ఏం జరిగిందండి. చివరికి వాళ్ళు ప్రాణాలు కోల్పోతే తన భార్యను అడిగారు, అమ్మా నీ యొక్క భర్తను చంపిన వారికి మా దేశం వారు ఏ శిక్ష వేయమంటారని మన ప్రభుత్వం వారు అడిగితే ఆమె ఏమందో తెలుసా, ఆమె క్షమించమని కోరింది. ఎందుకో తెలుసా, క్రీస్తుకు కలిగిన మనసు నాకు కావాలి. హల్లెలూయా. తన భర్త పిల్లలను చంపిన వారిని కూడా ఆమె దూషించలేదు. ప్రైజ్ ద లార్డ్. ఆమె శాపనార్థాలు పెట్టలేదు. ఇప్పుడు ఉన్న ఇప్పుడు మనమైతే ఏమంటామో తెలుసా, ఎన్నో రకాల దూషణలు. నా భర్తను చంపిన వాడు తప్పకుండా వాడు అలాగే చావాలని కోరుకుంటారు. కానీ ఆమె అయితే వాడిని క్షమించింది. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, క్రీస్తు కలిగిన ఆ మనసు ఆమె కలిగి ఉంది కనుక దేవునికి స్తోత్రం. అటువంటి సాత్వికాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరుడు, ఆ సహోదరి, నీవు కూడా అటువంటి మనసు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుని నామానికి మహిమ కలుగును గాక ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా 2వ వచనంలో ఉన్నది. వాక్యం వింటున్నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సాత్వికమైన మనస్సు మనకి కూడా కలగాలని వాక్యములు ఉంది. చూద్దాం ఇక్కడ ఏమనుందంటే, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకుంటేందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన పూర్ణ సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనై నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. నేను ఈ యొక్క ఎఫెసీ పత్రిక 1వ వచనం నుండి చదివాను. పౌలు గారు ఏమంటున్నాడంటే, ఈ 3వ వచనంలోకి వచ్చేలేకి సాత్వికముతో నడుచుకోవాలని మిమ్మల్ని నేను బ్రతిమాలుచున్నాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గలతీ పత్రిక 5:22లో అక్కడ ఆత్మఫలాలు ఉన్నాయి. అందులో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికం అని అక్కడ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆశానిగ్రహం అన్నీ 9 ఫలాలు. ఇది కూడా ఒక ఫలం. గలతీ 5:22లో ఈ 9 ఆత్మఫలాల్లో సాత్వికం అనేది. అవును, ఈ సాత్వికం ఉంటేనే నీవైనా, సంఘాలు, సంఘ కాపురులైనా, కుటుంబ వ్యవస్థ అయినా, ఏదైనా కుటుంబం ముందుకు సాగాలంటే కుటుంబంలో సాత్వికం ఉండాలి. ఇద్దరు భార్య భర్తల మధ్య ఆ సాత్వికం ఉంటే కుటుంబం ముందుకు నడవగలుగుతుంది. అలాగే స్నేహితుల మధ్య ఈ యొక్క సాత్వికమైన మనసు ఉంటే, ఒక వ్యక్తి దురుసుగా మాట్లాడినా ఇంకో వ్యక్తి సాత్వికంతో ఉంటే ఆ స్నేహం అనేది ముందుకు నడుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధముగా సాత్వికమును మనం ధరించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇంకా కొలసీ పత్రిక 3:12లో కూడా ఈ సాత్వికమైన మనస్సును మీరు ధరించుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చూడండి, ఆ సాత్వికం అనేది మనకి కావాలి. 3:12 ఈరోజు నీ జీవితంలో కూడా అటువంటి మనస్సు ఉండాలని దేవుడు కోరుకున్నారు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ప్రభువుకి మహిమ కలుగునుగాక. ఏమంటున్నాడు అపొస్తలుడైన పౌలు ఈ యొక్క సంఘానికి హెచ్చరిక చేస్తూ కొలసీలకు, కొలసీ పత్రిక రాస్తూ ఏమంటున్నారంటే, మీరు దీర్ఘశాంతంతో సాత్వికమైన మనస్సును ధరించుకొనుడి. ప్రభువుకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ప్రేమ నోరు తెరవలేని ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దూషిస్తున్నా కూడా కనుక సాత్వికమును ధరించుకోవాలంటున్నాడు. అంటే ఇందాక ఎఫెసీ పత్రిక 4:2లో సాత్వికముతో నడుచుకోమన్నాడు. ఇక్కడేమో కొలసీ 3:12 సాత్వికమును ధరించుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాత్వికముతో మనం నడవాలి, సాత్వికమును ధరించుకోవాలి. ఇంకా 1 తిమోతి 6:12 సాత్వికమును సంపాదించుకోమంటున్నాడు. దేవునికి ఏ స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 1 తిమోతి పత్రిక 6:12 ఏమనుందంటే, సాత్వికమును సంపాదించుకోమంటున్నాడు. ఈరోజు మనము సంపాదించుకోవడానికి, ధనం సంపాదించడానికి పరిగెత్తుతున్నాం, బంగారం సంపాదించుకుండా పరిగెత్తుతున్నాం, వెండి బంగారాల కొరకు పరిగెత్తుతున్నాం. అయితే ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, 1 తిమోతి 6:12 ప్రభు నామానికి మహిమ కలుగునుగాక, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నాం. నువ్వేమి సంపాదన కొరకు పరిగెత్తుతున్నావు? బైబిల్లో గెహజీ అనే వ్యక్తి డబ్బు కొరకు పరిగెత్తాడు. ప్రియ సోదరుడా, చివరికి ఏమైపోయింది? ఆ యొక్క నయమాను కలిగిన కుష్టు తనకి తన వంశానికి వచ్చేసింది. ఏదో మనది కాని దాని కొరకు పరుగులెత్తవద్దు, పాపముల కొరకు పరుగులెత్తవద్దు, చెడు కోసం పరుగులెత్తవద్దు. హల్లెలూయా. నీవు దేవుని సంపాదించుకోవడం పరుగెత్తాలంటే దేవునికి మహిమ, సాత్వికమును సంపాదించుకోవడానికి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చూసినట్లయితే తీతు పత్రిక 3:2 కూడా ఏమనుందంటే, సాత్వికమును కనపరుచుకోమని ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే కనపరుచుకోవాలంటే మనం కనపరుస్తాం,
మన వస్త్రదాన కనపరుస్తాం, మన యొక్క అలంకరణ కనపరుస్తాం ఇతరులకి. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక, ఇతరులకు నీ సాత్వికమును కనపరుచుకో, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనని, మనుషులందరి ఎదుట సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు, ఎవరిని దూషింపక జగడమాడని వారిను శాంతులను ఉండవలనని వారికి జ్ఞాపకం చేయము. హల్లెలూయా. చూడండి, ఈరోజు సాత్వికములో కలిగే ఏక, ఇందులో కూడా మీకు 7 పాయింట్స్, ప్రభు నామానికి మహిమ కలుగును గాక, సాత్వికము కనపరుచుకోవాలి. అలాగే యాకోబు పత్రిక 1:21 వచనంలో కూడా అంగీకరించాలి దేవుని వాక్యాన్ని, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుచేత సమస్త కల్మషమును ఎర్రవిగుచున దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు పత్రికలు ఏమంటున్నాడు? సాత్వికముతో వాక్యమును అంగీకరించమన్నాడు. మొదటి పేతురు 3:15 సాత్వికముతో సమాధానం చెప్పమంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇతరుల ఎదుట మాట్లాడేటప్పుడు ఎలాగా సాత్వికముతో సమాధానం ఇవ్వాలి? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే, మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, ప్రైజ్ ద లార్డ్, మీ హృదయమునందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. వాక్యం వింటున్నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇతరుల కొంతమంది కుటుంబాల్లో సమాధానం కూడా, భార్య భర్తల మధ్య భార్య కనీసం సమాధానం చెప్పడం కూడా, కొంతమందికి భోజనం పెట్టమంటే తిట్టుకుంటూ ఏదో అంటూ పెట్టేస్తారు. ఇంకా కొంతమంది లేట్గా వచ్చిన ఇప్పుడు దాకా ఏం చేస్తున్నా. చూడండి, సమాధానం లేకుండా చెప్పే మాట కూడా, ఏ అన్న వంట చేసావంటే ఏం చేయలా. కొంతమంది చెప్పే విధానం సాత్వికముతో సమాధానం చెప్పుడని వాక్యం చెప్తుంది. ఇంకా సాత్వికంతో సమాధానం చెప్పాలి. తర్వాత కీర్తన 18:35 వచనములో నీ సాత్వికమును గొప్ప చేస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఇన్ని పాయింట్లో మనకి ఎలా కనిపిస్తున్నాయి అంటే, ఈ సాత్వికముతో దేవుని మనం చేర్చుకున్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రైజ్ ద లార్డ్. 18:35 వచనంలో ఇక నీ రక్షణ కేడమును నీవు నాకు అందించున్నావు, నీ కుడి చేయిన నాదుకొనిను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. ప్రభుకే మహిమ కలుగును గాక. సాత్వికములో ఉన్న 7 ఆశీర్వాదాలు, దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఈ సాత్వికం ఉన్నదా? మనం ఇద్దరు వ్యక్తులు మనం ఈ యొక్క దినము నమ్మి ముందు ఉంచాను. 1 మోషే, 2 యేసు ప్రభు వారు. మోషే గురించి దేవుడే సాక్ష్యమిస్తున్నాడు, భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు. ప్రభుకే మహిమ. మోషేను అనేక రకాలుగా ప్రజలు శోధించారు, మోషే మీద నిందలేశారు, మోషే మీద అవమానపరిచారు, మోషే మీద సణిగారు, మోషే మీద గొణిగారు. ఓ మోషే, ఐగుప్తులను మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు, ఐగుప్తుల సమాధులు లేవా, రకరకాలుగా దూషించిన మోషే సాత్వికముతో మరి ఆ ప్రజలను నడిపించగలిగాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యం వింటున్న ప్రియమైనటువంటి తల్లి చెల్లి, ఈరోజు కుటుంబ జీవితాన్ని కూడా నువ్వు సాత్వికంతో ముందుకు తీసుకుని వెళ్ళాలి. ప్రభు వారి గురించి అయితే యేసు ప్రభు ఏమంటున్నాడు, ఆయన స్వయంగా చెప్తున్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడును, గనుక మీరు నా ఎదుట వచ్చి నేర్చుకోమన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు ఇటువంటి సాత్వికమును ధరించుకుంటున్నావా? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అవును, నువ్వు సాత్వికమైన మనసు కలిగి ఉంటే భూలోకాన్ని స్వతంత్రించుకోగలరు. సాత్వికంతో ఉంటే ఇతరులను సంపాదించుకోగలరు. సాత్వికంతో ఉంటే ఇతరుల కుటుంబాలు కట్టగలవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ సాత్వికమైన మనస్సు నీకు ఉండాలి. ఈ సాత్వికము ఉండటంలో మరి ఈ సాత్వికములు 7 ఆశీర్వాదాలు మీకు నేను చెప్పి ఉంచాను. మొదటిగా గమనించినట్లయితే సాత్వికముతో నడుచుకోమని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యొక్క కుటుంబ జీవితంలో నువ్వు సాత్వికముతో నడవాలి. దేవునికి మహిమ. ఎఫెసీ పత్రికలో చదివినట్లుగా సాత్వికముతో మనము నడుచుకోవాలి, దేవునికి మహిమ కలుగును గాక. మరి రెండవదిగా కొలసీ పత్రిక 3:12 సాత్వికమును ధరించుకోవాలన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం రకరకాల దుస్తులు ధరిస్తున్నా, అనేక రకాల కాస్ట్లీ దుస్తులు, ఖద్దరు, మరి కాటన్, లెనిన్, ఎన్నో రకాలుగా వాటిని ధరించుకుంటున్నా. బయటికి ఎలాగా మనం ఎంతో చక్కగా ఉందాగా ఇవన్నీ ధరించుకుని వెళ్తున్నా. నీవు ధరించుకోవాల్సింది ఏంటంటే సాత్వికమైన మనస్సు. ప్రభు నామాన్ని
నామానికి మహిమ గలుగును గాక. హల్లెలూయా. నోరు తెరవలేదు దేవుని ప్రేమ ఆ విధముగా నీవు ధరించుకోవాలి. మూడవదిగా మనం చదువుకున్నాం తిమోతి పత్రిక 6:12 సాత్వికమును సంపాదించుకోవాలి. దేవునికే స్తోత్రం గలుగును గాక. ఈరోజు ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో ఉంది కదా, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, మరి మంచి పేరు సంపాదించుకోవాలని. ఈరోజు నువ్వు సాత్వికముతో దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే దేవునికే మహిమ గలుగును గాక. ఈ సాత్వికమైన మనస్సును సంపాదించుకోవాలి, దేవునికే మహిమ గలుగును గాక. ఆ తర్వాత మరి తీతు పత్రికలో 3:2 సాత్వికమును కనపరుచుకోవాలి, దేవునికే స్తోత్రం. చూడండి, కొంతమంది కనపరుస్తారు, వారిలో ఉన్న టాలెంట్ కనపరుస్తారు, కొంతమంది వారికి ఉన్న, కొంతమంది చక్కగా పాడగలరు. నేను సింగరు, అందరు నన్ను మెచ్చుకోవాలి, వారి ఎదుట నేను పాడాలి. ఈ సాత్విక వాళ్ళు ఏమనుకుంటారంటే నన్ను కనపరుచుకోవాలి, ఎవరికి వాళ్ళే వాళ్ళు వాళ్ళలో ఉన్న ఈ టాలెంట్స్ అని చూపించుకోవాలి. వాళ్ళు కనపరుచుకోవడానికి ముందుకు వస్తారు. కొంతమంది వాళ్ళ హోదాను కనపరుచుకోవాలి, కొంతమంది వాళ్ళ డిగ్రీలు కనపరుచుకోవాలి, కొంతమంది వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులు కనపరుచుకోవాలి, వారికి ఉన్న ఆ యొక్క లేకపోతే బిషప్లను అవన్నీ కనపరుచుకోవాలి, లేకపోతే వాళ్ళు చదివిన డిగ్రీలు కనపరుచుకోవాలి. ఈరోజు ఆ చదివిన అన్ని వాళ్ళు ప్రక్కన పెట్టేస్తారు ఎంఎస్సి అని. కొంతమంది చూడండి ఏమంటారు, అందులో కనీసం ఆ డిగ్రీ పేరు రాయిపోయి ఒప్పుకోరు, ఇదిగో నేను ఇది నేను ఈ డిగ్రీ చేస్తే నా డిగ్రీ పక్కన మెన్షన్ చేయలేదేంట అంటారు. వీటిని కనపరుచుకుంటున్నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని కుమారుడా కుమార్తెగా ఉంటున్న బిడ్డలారా, మనం కనపరుచుకోవాల్సింది ఏంటంటే సాత్వికమును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా వీరు సాత్వికులు అంటే అని చెప్పాలి. చూడండి, ఆ గృహస్థిన్ ఆ దంపతులు ఆ యొక్క వారు ఆ గృహస్థిన్ చనిపోయినా సరే తన భార్య ఆమె సాత్వికమును కనపరిచింది ఇతరులకు, దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఆశ్చర్యపోయారు. మన భారతదేశం మరందరూ కూడా సిగ్గుపడేలాగా ఆమె ఏమని చెప్పిందో తెలుసా, నా భర్త ప్రభు దగ్గర ఉన్నారు, కానీ నా భర్తను చంపిన వారు రక్షణ పొందితే చాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు నీవు కూడా దేవుని ఎదుట ఆ విధంగా సాత్వికమును కనపరుచుకోవాలి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఐదవది, సాత్వికముతో అంగీకరించాలి, దేవునికే మహిమ కలుగునుగాక. ఏం అంగీకరించాలా? వాక్యాన్ని అంగీకరించాలా, దేవుని అంగీకరించాలి. ఈరోజు వాక్యము నీ హృదయంలో పరిస్తుందా? దేవుని వాక్యము మన పాదములకు దీపమును, మన త్రోవకు వెలుగై ఉన్నది. కాబట్టి చాలామంది ఏం చేస్తారు, వాక్యము ఆ విన్న కాసేపే ఆ తర్వాత మళ్ళీ దాన్ని విడిచిపెడతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ వాక్యము నీవు విని వాటిని అంగీకరించి అవలంబించాలి, దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సాత్వికముతో అంగీకరించాలి. తర్వాత మొదటి పేతురు పత్రిక 3:15 సాత్వికముతో సమాధానం చెప్పాలి, దేవునికే మహిమ. ప్రియ సహోదరుడా సహోదరి, సాత్వికముతో సమాధానమిచ్చే వ్యక్తిగా ఉండాలి. సొలొమోను కుమారుడు రెహమాం పాలనలో పెద్దలు కొంతమంది వచ్చి అతన్ని సలహా అడిగితే తను ఎలాగంటే, చూడండి తన జీవితంలో ఎందుకు ఆ రాజ్యాన్ని కోల్పోయాడంటే సమాధానం చెప్పే విధానం లేదు. మృదువైన మాటలతో పెద్దలు చెప్పారు, అయ్యా మీ దగ్గరికి వచ్చిన వారికి ఆ మృదువైన మాటలతో ప్రత్యుత్తరం ఇవ్వమంటే తను లెక్క లేకుండా సమాధానం ఇచ్చి చివరికి రాజ్యాన్ని చూడండి విడిపోయేటట్టు చేసుకోగలిగాడు. ప్రియ సహోదరుడా సహోదరి, నీ జీవితంలో దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడిచ్చిన వాటిని కోల్పోవద్దు, ప్రభువుకే మహిమ కలుగును. ఆ తర్వాత ఏడవది, కీర్తనల గ్రంథం 18:35 సాత్వికముతో ఆయన నిన్ను గొప్ప చేస్తాడు. నీ సాత్విక ఉన్నప్పుడు నిన్ను గొప్ప చేసే దేవుడు, ప్రభు నామానికి మహిమ. ఈ సాత్వికములో ఉన్న 7 ఆశీర్వాదాలు ఈరోజు మీ ముందు ఉంచారు. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈ సాత్వికం అనేది నువ్వు ధరించుకొని క్రీస్తుకు నువ్వు సాక్షిగా జీవించాలన్నదే దేవుని ఉద్దేశమైనది. ఒకవేళ నీ జీవితంలో ఇప్పటి వరకు సాత్వికము లేకపోతే, ప్రభువా నాకు సాత్వికమును దయచేయ్యా, మోషేలా లాంటి సాత్వికము, ప్రభు నీలాంటి సాత్వికము నాకు ఇవ్వమని ప్రభుని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో నాయన లేఖనములో నుండి వాక్యమును అందించి ఉండగా బిడ్డలతో మీరు మాట్లాడారని నమ్ముచున్నాను. సాత్వికములున్న ఈ 7 ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ ధరించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా మీరు నాయన బిడ్డలతో మాట్లాడారని నమ్ముచున్నాను. ప్రతి ఒక్కరిని వాక్యము ద్వారా బలపరిచినందుకు నీకు వందనములు. వాక్యము ద్వారా మీరు తాకినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఎవరు ఏ అవసరతలు ఉన్నారు, ఎవరు ఏ సమస్యలో ఉన్నారు, ఏసు నామములో సమస్యలను బ్రేక్ చేస్తున్నాము నాయన. అయ్యా కుటుంబంలో ఆర్థిక సమస్య
సమస్యలతో బాధపడుచున్న వారికి ఇప్పుడే విడుదల కలుగునే గాక, వ్యాధులతో ఉన్న వారికి ఇప్పుడే స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నా. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. ఇదిగో నీ సన్నిధిలో వాక్యాన్ని అంగీకరించి నీకు లోబడిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, ఈ దినమున హృదయములో నిన్ను చేర్చుకుని కృపను ప్రతి వారికి నీ దయచేయమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరం ఉందని నేను నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగునే గాక. చాలామంది మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు కనుక దయచేసి ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడితే తప్పకుండా మీ సంతోషాన్ని, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. మీకోసం నేను ప్రార్థిస్తాను. నేను మాత్రమే కాదు, నా ప్రార్థన బృందం మేమందరం కలిసి ప్రభువుని స్తుతిస్తూ నీ కొరకు ప్రార్థిస్తాం. అయితే ప్రియ సహోదరుడా, సహోదరి, నీ యొక్క మరి ప్రార్థన అవసరతలు, మీ విన్నపములు మాకు తెలియపరచగలరు. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థన మందిరం, లంబాడిపేట, విజయవాడ, రాముల వీధి. ప్రభువుకు మహిమ కలుగును గాక. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఫోన్ నెంబర్ మరొకసారి 9703467777. ప్రభుకి మహిమ. అలాగే ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, దయచేసి మీరు ఇంకా నా వర్తమానములు అనేకమైన వినాలనుకుంటే మీరు తప్పకుండా యూట్యూబ్లో మా ఛానల్ చందోలు మోషే అంటే యూట్యూబ్లో మరి మీరు టైప్ చేస్తే చందోలు మోషే అంటే ఆ యొక్క మా మెసేజ్లు అన్నీ వస్తాయి. చక్కగా వినండి. తర్వాత మీరందరూ కూడా ఆ యొక్క విన్న తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విన్నారు కదా ప్రియ దేవుని బిడ్డలారా, లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ప్రభుకే మహిమ. ఎందుకంటే ఇంకా మేము ప్రతి ఇచ్చే వర్తమానములన్నీ కూడా, మా నోటిఫికేషన్ అన్నీ కూడా మీకు వస్తాయి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించి వర్ధిల్లజేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.